వెల్కమ్ టు ఏనైన్ టీవీ. కోడికత్తి శ్రీను అలియాస్ జెండుపల్లి శ్రీనివాస్ కేసులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోర్టుకు సాక్ష్యం చెప్పాలని కోరుతూ కోడికత్తి శ్రీను అలియాస్ జెండుపల్లి శ్రీనివాస్ తల్లి సావిత్రమ్మతో అతని సోదరుడు సుబ్బారాజు చేపట్టిన ఆమ నిరాహార దీక్షకు మద్దతుగా ప్రకాశం జిల్లా ఒంగోలు జిల్లా కలెక్టర్ ఎత్తున మాల మహానాడు జిల్లా అధ్యక్షులు దారా అంజయ్య నిరసన దీక్ష చేపట్టారు. ఈ కార్యక్రమంలో దళిత హక్కుల పరిరక్షణ సమితి నేత నీలం నాగేంద్రం, గిరిజన ఐక్యవేదిక నాయకులు వెంకట్రావు, దళిత ఐక్యవేదిక నాయకులు చప్పిడి వెంకట్రావుతో పాటు పలువురు దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు. ముద్దైనటువంటి ఎంపీ అవినాష్ రెడ్డికి బెయిల్ ఇవ్వడం జరిగింది. మర్డర్ కేసులో ఇది 307 కేసు, అది కూడా అక్రమైన కేసు. ఇటువంటి కేసులో బెయిల్ ఇవ్వకుండా 5 సంవత్సరాల మించి ఆయన నిర్బంధించడం జరిగింది కోడికత్తి శ్రీని. అయితే కోడికత్తి శ్రీను ఈ సెక్షన్లో అమె పెట్టినటువంటి సెక్షన్లో ఒకవేళ శిక్ష ఇస్తే మహా ఇస్తే 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు వేస్తారు. అంటే ఆయన శిక్షాకాలం కూడా పూర్తి చేసి చేయడం జరిగింది. అంటే ఇదంతా కూడా జగన్ తన యొక్క ఓట్ బ్యాంక్ రాజకీయానికి ఉపయోగించుకుంటూ యొక్క కోడికత్తి శ్రీని నిర్బంధించి కోర్టుకు రాకుండా సాక్ష్యం చెప్పకుండా ప్రొలాంగ్ చేస్తూ వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా మానసికంగా వేధింపులకు గురి చేస్తూ ఉన్నాడు. నేను దళిత సంఘం ఐక్యత నుంచి మేము డిమాండ్ చేసేది ఏంటంటే ఖచ్చితంగా జగను కోర్టుకు వచ్చి తన యొక్క సాక్ష్యాన్ని వాంగ్మూలాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. అంతేకాకుండా అతను రాజీవ్ గాంధీ కేసులో హత్య కేసులో వాళ్ళ కుటుంబ సభ్యులు ముద్దాలకు సమక్ష పెట్టడం జరిగింది. ఇక్కడ ఎటువంటి హత్యానేరం లేనప్పటికీ కూడా అతను 5 సంవత్సరాల నుంచి నరకయాత్ర అనుభవిస్తున్నాడు. జగను క్షమాభిక్ష పెట్టి అతని కేసు ఉపసంహరించుకొని యొక్క కోడికత్తి శ్రీని వాళ్ళ కుటుంబ సభ్యులకి న్యాయం చేయాల్సింది కూడా మేము కోరుతా ఉన్నాము. లేనిచో మేము రాష్ట్రవ్యాప్త ఆందోళన కూడా ఆయన యొక్క కోడికత్తి శ్రీని తరఫున ఉండి వాళ్ళ కుటుంబానికి రక్షణగా మేము ఉండి మేము రాష్ట్రవ్యాప్త ఆందోళన చేస్తామని చెప్పేసి ఐక్యం నుంచి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దళితుడైనా వీధి సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసి డోర్ డెలివరీ చేస్తే ఎమ్మెల్సీ అనంతబాబుకి 6 నెలల్లో బెయిల్ ఇచ్చింది. అదేవిధంగా వైఎస్ వివేకానందరెడ్డి, జగన్మోహన్ రెడ్డి బాబాయిని చంపిన కేసులో సిబిఐ ఇంతమడికి అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయలేదు. కానీ కోడికత్తి శ్రీను 5 సంవత్సరాల 3 నెలల నుంచి జైలు మొగ్గుతున్నాడు, వెంటనే అతనికి బెయిల్ ఇవ్వాలి. ఎన్ఐఏ కుట్రకోణం లేదని కుట్రకోణం అంటూ ఏదైనా ఉంటే జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ పార్టీదే కోడికత్తి కేసులో కుట్రకోణం ఉంది. ఈ కేసులో స్టే తెచ్చుకున్నాడు జగన్ కోర్టు చుట్టూ పోకుండా. కాబట్టి వెంటనే జగన్ రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ముఖ్యమంత్రిగా పరిపాలన సాగిస్తున్నాడు కాబట్టి కోర్టుల మీద అతను నమ్మకం ఉంటే కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పాలి అని చెప్పి అదేవిధంగా మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ప్రజాస్వామ్యంలో నిరసన దీక్షలు పెట్టుకునే హక్కు ఎవరికైనా ఉంది. నిరసన దీక్ష చేస్తున్న కోడికత్తి శ్రీను తల్లి సావిత్రమ్మ, సోదరుడు సుబ్బరాజుల్ని విజయవాడలో అరెస్ట్ చేయడం అనేది చాలా అవివేకమైన చర్య, అప్రజాస్వామ్య చర్య. కాబట్టి ముఖ్యమంత్రి జగన్ వెంటనే కోర్టుకు వచ్చి కోడికత్తి శ్రీని కేసులో సాక్ష్యం చెప్పాలని చెప్పి కోడికత్తి శ్రీని కేసును ఉపసంహరించుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. చెప్పండి. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం మండలం తానిలంక గ్రామానికి చెందినటువంటి మన జనిపల్లి శ్రీనివాసరావు నవంబర్ 25, 2018 జగన్ మీద కోడికత్తితో దాడి చేశాడని ఒక అక్రమ కేసుతో జనిపల్లి శ్రీనివాసుని అరెస్ట్ చేసి 5 సంవత్సరాల 3 నెలలుగా జైల్లో నిర్బంధించారు. వాస్తవానికి జనిపల్లి శ్రీనివాసరావు జగన్ రాజకీయంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఆయన వీరాభిమాని. ఇతను నవంబర్ 2018 25 వైజాగ్ విమానాశ్రయంలోకి జగన్ రావడం జరిగింది. అక్కడ ఆ హోటల్లో జనిపల్లి శ్రీనివాసరావు చిన్న చిరుద్యోగిగా ఉన్నాడు. ఆ క్రమంలో అతను అక్కడ పూలు వగైర ప్యాకెట్లు కోచుకునే చిన్న కత్తిని జేబులో పెట్టుకోవడం జరిగింది. ఈ జనాలు ఈ ఫ్లోటింగ్ వల్ల ఆ వీరాభిమానాన్ని జనిపల్లి శ్రీనివాసరావు జగన్మోహన్కి దగ్గరగా పోవాలనే ఆవేశంతో అతను చేయి దగ్గరికి పోవడం వల్ల ఈ జనిపల్లి శ్రీనివాసరావు ఉన్నటువంటి చిన్న కత్తి జగన్కి తగలడం జరిగింది. దాన్ని కోడికత్తి డ్రామాగా జగన్ని చంపడానికి వచ్చాడని ఈ కోడికత్తి డ్రామా ఒకటి సృష్టించి ఇతన్ని అక్రమంగా 5 సంవత్సరాల నుంచి జైల్లో నిర్బంధించడం జరిగింది. ఇది ఈ కేసుని ఎన్ఐఏ వాళ్ళు కూడా ఈ కేసులో ఎలాంటి కుట్ర కోణం లేదని చెప్పేసి నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు కూడా తేల్చడం జరిగింది. కనుక జగన్మోహన్ రెడ్డి కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పాలనే డిమాండ్ తోటి మేము ఈరోజు ఈ నిరసన దీక్ష చేస్తున్నాము. వెంటనే జనిపల్లి శ్రీనివాసరావుని విడుదల చేయాలని ఈ అక్రమ కేసు పెట్టినటువంటి
జగన్ని కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పాలని నేను మాలమహర్ నుంచి డిమాండ్ చేస్తున్నాను. ఏదైతే కోడికత్తి శ్రీని కేసు విషయమై రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ కోర్టుకు రాకుండా సాక్ష్యం చెప్పకుండా ఒక ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఈరోజు ప్రజాస్వామ్య వ్యవస్థకి ఒక బాధ్యత వహిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి అంబేద్కర్ వాదులైనటువంటి దళితుల పక్షాన అతని యొక్క నిజస్వరూపాన్ని కోడికత్తి శ్రీని కేసు విషయంలో చాలా స్పష్టంగా తేటతెల్లమైన విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ దుర్మార్గమైనటువంటి ఆలోచన విధానాన్ని విడనాడకపోతే అంబేద్కర్ వాదుల దళితుల మీద ఈ రకమైనటువంటి ఒక రాజరిక పాలన కొనసాగిస్తూ చట్టాలని వ్యవస్థల మొత్తాన్ని కూడా ధ్వంసం చేస్తూ ఈరోజు దళిత వ్యతిరేకిగా ఈరోజు నువ్వు మిగిలిపోయావన్నది కోడికత్తి శ్రీని కేసే సాక్ష్యం అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ భవిష్యత్తులో నీకు రాజకీయ భిక్ష పెట్టింది దళితులే, రాజకీయంగా నీ రాజకీయ వ్యవస్థని రేపు ప్రతిఘటనతోటే నిన్ను ఇంటికి పంపడానికి కూడా దళితులు సిద్ధపడతారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మరి నేరం అభియోగం మాత్రమే ఉంది అతని మీద, మరి అతన్ని 5 సంవత్సరాల నుంచి మరి బెయిల్ లేకుండా మరి జైల్లోనే 4 గోడల మధ్య హింసించడం అనేది మన ప్రజాస్వామ్య దేశంలో ఇది మంచి పద్ధతి కాదు. ఒక ఉన్నతమైనటువంటి పదవులో ఉన్నటువంటి మరి గౌరవ ముఖ్యమంత్రి గారు మీరు మరి కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పినట్టయితే ఆ కుటుంబం రక్షించబడుతుంది. మీరు మామూలు వ్యక్తిగా కాకపోయినా ఈ రాష్ట్రాన్ని పరిపాలించే ఒక పరిపాలన కలిగినటువంటి మరి మీరు వచ్చి సాక్ష్యం చెప్పవలసినటువంటి అవసరం ఉంది. వయోవృద్ధులైనటువంటి తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్ళని పోషించవలసినటువంటి బాధ్యత సీను మీద ఉంది. అలాంటి సీన్ను నిర్బంధించినందువల్ల ఆ కుటుంబం చిన్నాభిన్నమయ్యి ఈరోజు రోడ్లు పాలయ్యి మరి వాళ్ళు మరి ప్రజా సంఘాల దగ్గరికి దళిత సంఘాల దగ్గరికి వచ్చి వారి గోడుని వెళ్ళగుచ్చుకుంటున్నారు. మరి ఈ ప్రజాస్వామ్య దేశంలో ఒక కుటుంబాన్ని రక్షించవలసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి మీరు దయచేసి కరుణించి ఆ యొక్క పదవికి వణి తెచ్చే విధంగా ఇప్పుడైనా కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పాలని ఈ యొక్క గిరిజన ఐక్యవేదిక ద్వారా మేము పిలుపునిస్తా ఉన్నాము.